ఆత్మీయ సమ్మేళన మన పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు కరెక్ట్గా జిల్లా గుర్తులేదు కానీ ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిపించాం. ఐ థింక్ టువర్డ్స్ విశాఖపట్నం, ఐ థింక్ ఆ ఏరియాలో ఐ థింక్ జరిగించింది. రసూలు వీళ్ళందరూ కూడా వచ్చినారు. అప్పుడు జరిగినప్పుడు ప్రధానంగా అడిగింది ఏంటంటే, అన్న మైనారిటీ కార్పొరేషన్తో మమ్మల్ని ఏకం చేసేసినారంటే మా వరకు రావడం లేదన్నా అనేది ఒక విధిగా అడిగి, చంద్రబాబు నాయుడు ఏ రకంగా మోసం చేస్తున్నాడు అని చెప్తూ, చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఇచ్చింది మొత్తం కలిపి 5 ఏళ్ళకు కలిపి 40 కోట్ల రూపాయలు ఇచ్చినాడన్నా అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ఆ మాట చెప్పినప్పుడు నేను అన్నా, ఖచ్చితంగా మీకు సపరేట్గా కావాలంటే కూడా పెట్టించే కార్యక్రమం కూడా పెట్టించి ఖచ్చితంగా సాచురేషన్ పద్ధతిలో మీ అందరికీ కూడా మేలు జరిగేట్టుగా కూడా చేస్తాం కార్పొరేషన్ ద్వారా. వైఎస్ఆర్ చేయూత అని మనం పెట్టే కార్యక్రమంలో ఇది కవర్ అయ్యేట్టుగా కూడా చేస్తాము. దానికి సపరేట్గా కూడా నిధులు కేటాయించి మీకు ఏమాత్రం కూడా వ్యత్యాసం చూపినట్టుగా అనిపించుకోకుండా చేసే కార్యక్రమం చేస్తామని చెప్పాను. అది కాక ఇంకా వేరే పద్ధతుల్లో కూడా ఇంకా ఏమేం చేయగలిగితే ఇంకా బాగుంటుందని నీకు అనిపిస్తే అవి కూడా ఏదైనా సలహాలు సూచనలు కూడా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఎట్లా, థింక్ డైరెక్ట్గా నా ఆఫీస్తో నువ్వే టచ్లోనే ఉన్నావు కాబట్టి ఈమెయిల్ ఐడి కూడా తీసుకొని సూచనలు సలహాలు కూడా ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా ఇచ్చేసి అవి కూడా ఇంకా ఇన్కార్పొరేట్ చేసి ఇంకా బెటర్గా దీన్ని ఏదైనా చేయగలిగితే కూడా చేద్దాం. ఇది ఒకటే కాకుండా ఇంకా వేరే టేక్ కూడా చేసి మీ పేరు ఏం పేరు? షేక్ నాగరాజ్ అన్న. ఒకటేనారా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, మనం త్రూఅవుట్ నేను పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు, ఇన్ఫ్యాక్ట్ చేయూతనే కార్యక్రమం పాదయాత్ర జరుగుతూ ఉండగా మనము అనౌన్స్ చేసినాం. ఎందుకు ఈ చేయూత అనే ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినామంటే దానికి కారణం ఏంటంటే, దారి పొడుగున నేను పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు రిపీటెడ్గా మనకు వచ్చిన ఒక సమస్య వచ్చింది. అదేం చెప్పినారు అనంటే, ప్రతి ఒక్కరూ ఎక్కడికి పోయినా కూడా ప్రతి కులానికి మా కార్పొరేషన్ కావాలన్నా కార్పొరేషన్ కావాలన్నా అని అడుగుతూ ఉన్నారు. ఎందుకు ప్రతి కులానికి కార్పొరేషన్ కావాలి అని అడుగుతూ ఉన్నారు అంటే, దానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే, ఏదైనా ఒక కార్పొరేషన్ వస్తే ఆ కార్పొరేషన్ ద్వారా మాకు లోన్లు వస్తాయనో గవర్నమెంట్ నుంచి మాకు సహాయం వస్తుందేమో అని, ఆ సహాయం వస్తుంది కాబట్టి మాకు అంతో ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే అందరూ కావాలని అడుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏం జరుగుతూ ఉందనంటే, ఈ కార్పొరేషన్లు ఉన్నవి ఎలా తయారైపోయాయనంటే, ఊరి మొత్తానికి ఒక 1000 మంది ఉంటే 5 మందికి మాత్రమే ఇస్తారు. ఆ 5 మందికి కూడా ఇచ్చేది కూడా 100,000 రూపాయలు అని అంటారు, 50,000 లోన్ అంటారు. ఆ లోన్ ఎలాగూ రాదు, ఆ లోన్ బ్యాంకర్లు ఎలాగే ఇవ్వరు. ఆ మిగిలిన 50,000లో బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ 10,000, 15,000, 20,000 అంటారు. మిగిలిన 30,000, 40,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది గ్రాంట్ కింద అని అంటారు. ఆ 30,000, 40,000 రూపాయలు గ్రాంట్ కోసం తెచ్చుకునే దానికోసం కనీసం 10,000, 15,000, 25% అన్న లంచాలకు ఇవ్వంతే ఆ 5 మందికి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇది త్రూఅవుట్ నాకు కనిపించింది. కనిపించినప్పుడు ఏం చేశానంటే, మధ్యలోనే పాదయాత్ర జరుగుతూ ఉండగా మధ్యలోనే నేను ఒక సభలో వైఎస్ఆర్ చేయూత అనే ప్రోగ్రామ్ను అనౌన్స్ చేస్తున్నాను. ఇది ఏం చేస్తున్నామనంటే, మనము ఏ కులానికి ఇక కార్పొరేషన్ కావాలి, కార్పొరేషన్ల వల్ల మేలు జరుగుతుంది అని చెప్పి ఏదైతే మనం ఆశిస్తున్నామో దాన్ని పరిష్కరించే దిశగా ఏం చేసామంటే, ప్రతి కులానికి కార్పొరేషన్ తీసుకొస్తామని చెప్పాం. చెప్పడమే కాకుండా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో, సాచురేషన్ పద్ధతిలో, సాచురేషన్ అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చే విధంగా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో, అంటే ఏ ఒక్కరికైనా కూడా ఎటువంటి రాజకీయ సపోర్ట్ లేకపోయినా కూడా వాళ్ళకి అందే విధంగా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో జరిగేట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి బెనిఫిట్ జరిగేట్టుగా చేయాలనే ఉద్దేశంతో చేస్తాం చేయూత అనే ప్రోగ్రామ్. అంటే గ్రామ వాలంటీర్లని ప్రతి ఊర్లోనూ ఒక గ్రామ సెక్రటేరియట్ పెడతాం. అదే గ్రామానికి సంబంధించిన 10 మంది పిల్లలకు, చదువుకున్న పిల్లలకు అదే గ్రామంలోనే ఉద్యోగాలు ఇస్తాం 10 మందికి. దాని పేరు గ్రామ సెక్రటేరియట్ని పెడతాం. ఆ గ్రామ సెక్రటేరియట్లో చేసేది ఏమిటి అనంటే, మన ఊళ్ళో పెన్షన్ కావాలన్నా, మన ఊళ్ళో రేషన్ కార్డు కావాలన్నా, మన ఊళ్ళో అనే ఎవరికన్నా ఈ నవరత్నాలకు సంబంధించిన ఏ ప్రోగ్రాంకు సంబంధించిన విషయంలో అయినా సహాయం కావాలన్నా,
ఇల్లు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజ్ రీఎంబర్స్మెంట్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పనులు, ఎవరు చుట్టూ తిరగాల్సిన పనులు. అప్లికేషన్ నేరుగా పెడితే పెట్టిన వెంటనే 72 గంటల్లోనే ఏ రికమెండేషన్ లేకుండానే శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తాం. ఎవరి దగ్గరికి తిరగాల్సిన పనులు. దీన్ని ఒక్క నిమిషం దీన్ని ఒక్కడుగు ఇంకా ముందుకు తీసుకొని పోయే దిశగా ఏం చేసామనంటే, ప్రతి 50 ఇండ్లకు ఒకరిని గ్రామ వాలంటీర్గా పెట్టాం. 50 ఇండ్లకు ఒకరిని గ్రామ వాలంటీర్గా పెడుతున్నాం. గ్రామ వాలంటీర్ అంటే ఆ గ్రామంలో సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు, మహిళలు కానీ అబ్బాయిలు కానీ, సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు ఆ గ్రామంలో ఎవరైతే ఉంటారో, చదువుకున్న వాళ్ళు, వాళ్ళను నెలకు 5,000 రూపాయలు ఇస్తాం. ఇచ్చి 50 ఇండ్లకు ఒక మనిషిని పెడతాం. 50 ఇండ్లు పూర్తిగా ఆ బాధ్యత అంతా ఆ 50 ఇండ్లకు సంబంధించి ఆ మనిషిదే. ఆ మనిషి ఆ 50 ఇండ్లకు సంబంధించిన బాధ్యతను గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై ఆ 50 ఇండ్లకు సంబంధించిన ప్రతి పని, డోర్ డెలివరీ చేయాలన్నా, రేపు పొద్దున్న బియ్యం కోసం ఎవరు రేషన్ షాప్కు పోవాల్సిన పనుల, బియ్యమే మీ ఇంటికి వస్తుంది. ఈ 50 ఇండ్లకు ఒకడు ఒక గ్రామ వాలంటీర్గా ఎవరినైతే పెడతా ఉన్నామో ఆ మనిషే డోర్ డెలివరీ చేస్తాడు. బియ్యం దగ్గర నుంచి పెన్షన్ వరకు, పెన్షన్ దగ్గర నుంచి మనం అమ్మఒడి అనే కార్యక్రమాలు పెడతా ఉన్నాం, చేయూత అనే కార్యక్రమం ఇస్తూ ఉన్నాం, రైతు భరోసా అని చెప్పి మనం మళ్ళా ప్రతి రైతుకు ఇస్తూ ఉన్నాం. ప్రతిదీ కూడా డోర్ డెలివరీ జరుగుతుంది, ట్రాన్స్పరెంట్ పద్ధతి. దాంట్లోనే చేయూత కూడా జరుగుతుంది. అంటే ఆ చేయూత అనే ప్రోగ్రామ్ ఏంటంటే, 45 ఏళ్ళు వయసు ఉంటే ఎవరింట్లో అయినా సరే, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు, అక్కలు ఎవరైతే 45 ఏళ్ళ వయసులో అక్కలు ఎవరైతే ఉంటారో, ఆ 45 ఏళ్ళ నిండిన ప్రతి అక్కకు నేరుగా వాళ్ళ ఇంటికే వస్తుంది 75,000 రూపాయలు ఇచ్చేట్టుగా పెట్టాం. ఇంకా కార్పొరేషన్ మనకు ఎందుకు, ఏ కార్పొరేషన్ దానికోసమే. ఇది 75,000 రూపాయలు మనం ఉచితంగా ఇస్తాం. దీంట్లో లోన్ కాదు, ఎవరిని అడగాల్సిన పనులా, 4 దఫాలుగా ఇస్తాం 4 ఏళ్లలో. సంవత్సరానికి 19,000 రూపాయలు చొప్పున 4 ఏళ్లలో 75,000 రూపాయలు నేరుగా అక్క చేతికే పోతుంది. అప్పుడు ఇంకా కార్పొరేషన్లు అనేది నువ్వు ఏదైతే మీరు అంటా ఉన్నారో దీంతో పనుల, కార్పొరేషన్ అనేది ప్రతి కులానికి వస్తుంది. ఆ కార్పొరేషన్ ద్వారానే జరిగేట్టుగా చేస్తాం. జరగడమే కాకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే ఇచ్చేట్టుగా చేస్తాం. చేయడమే కాకుండా ఈ డబ్బుతో ఏం చేస్తే బాగుంటుందని చెప్పి సూచనలు సలహాలు కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం. సో ఈ కార్యక్రమం జరగడం వల్ల ఒక విప్లవాత్మక మార్పు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా నా కులానికి మేలు జరగడంలా, నా కులంలో మేము ఉన్నా కూడా మా కులం చిన్నది కాబట్టి మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు అన్న మాట రాకుండా పోతుంది. లేదు, మా పుట్టుకేమో ముస్లింగానే పడుతున్నాం, చావు ముస్లింగా చేస్తున్నాం, కానీ బతికేయడానికి అవసరం ఎక్కడికి పోవాలో అర్థం కావట్లేదు. మేము అటు మైనార్టీలోకి కలవలేకపోతున్నాం, ఇటు బీసీలోనూ కలవలేకపోతున్నాం. దాని గురించి మీరు ఏదైనా ఆలోచన చేస్తారని మా అందరూ తాపత్రయం. ఎందుకంటే ఏం లేదన్న చేదన్నారాజు. ఇప్పుడు ఇది కాక నువ్వు చెప్పినట్టు ఇంకా ఏదైనా ఇంకా మంచి ఏదైనా చేయడం కోసం ఇంకా పలాన రకంగా చేస్తే బాగుంటుందని నీకు ఏదైనా అనిపిస్తే అది కూడా చెప్పు సూచనలు. అది మన పార్టీలో నుంచి స్టార్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మైనార్టీ సెల్లులో ఉంది, అలాగే దూదేగుల సెల్ అనేది కనుక స్టార్ట్ చేయగలిగితే మాకు అనేది కొద్దిగా ఐడెంటిటీ ఉండిద్ది, మేము నలుగురికి పోయి మా వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉండిద్ది, మేము చేయాలన్న వాళ్ళని కన్ఫ్యూజ్ అవ్వడానికి బాగుండిద్ది అని మా సలహా. అది ఖచ్చితంగా చేస్తాం. దూదేగులకు సంబంధించి పార్టీలో ఒక విందు క్రియేట్ చేసి దానికి సంబంధించి ఐల్ టేక్ కేర్. ఇప్పుడు ఇక్కడ ఈ విషయాలలో ఇలా చేస్తే బాగుంటుంది అని మీ సూచనలు తీసుకునే దానికోసమే ఇక్కడికి రమ్మన్నా. కానీ నన్ను అడగడం కన్నా మీరు సలహాలు ఇవ్వండి, నేను నోట్ చేసుకుంటా. ఇంకా ఈ మాదిరిగా బెటర్గా మనం ఏదైనా చేయగలిగితే ఎలా చేస్తాము, చేసేదానికి అవకాశం ఎలా ఉంది అనే దాని మీద వీళ్ళు ఎక్స్ప్లోర్ అమ్మా. వైజాగ్కి తేవాలి అని చెప్పి ఇన్ జనరల్గా చూసుకుంటే వైజాగ్లోని సర్ప్లస్ రెవెన్యూ రైల్వేస్కి వైజాగ్ నుంచే వస్తుంది ఎక్కడికి వెళ్ళాలన్నా. సో ఇప్పుడు ఉన్న ట్రైన్స్ కూడా ఎక్స్టెండ్ చేసేసి భువనేశ్వర్ వరకు పెడుతున్నారు. అక్కడికి వెళ్తే అది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్కి వచ్చేస్తుంది. ఇంకా విజయవాడ నుంచి అంటే అది సికింద్రాబాద్ జోన్కి వస్తుంది. వైజాగ్కి అనేది స్పెషల్ జోన్ ఏం లేదు. ఇప్పుడు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అయినా ఏమైనా అది భువనేశ్వర్కి వెళ్ళి ఇంటర్వ్యూస్కి అక్కడికి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అదే వైజాగ్లోని ఉన్న ఎక్స్పెండిచర్ లెస్ ఎక్స్పెండిచర్లోని ఉన్న ల్యాండ్స్లో కూడా వైజాగ్ కూడా ఒక రైల్వే జోన్గా తయారు చేయొచ్చు. ఇది ఈ వెరీ ఫ్యూ స్టేట్స్ ప్రాబబ్లీ మనకున్న రాష్ట్రాలలో రైల్వే జోన్ లేని రాష్ట్రాలు అనేది లేవు. మన ఆంధ్రప్రదేశ్ మన కర్మ కొద్దీ దిస్ ఇస్ వన్ పర్టికులర్ స్టేట్ విచ్ ఇస్ నో రైల్వే జోన్. హైదరాబాద్కు రైల్వే జోన్ ఉంది, సికింద్రాబాద్లో రైల్వే జోన్ ఉంది, భువనేశ్వర్కు రైల్వే జోన్ ఉంది, ఇట్లా ప్రతి రాష్ట్రానికి, కర్ణాటకకు రైల్వే జోన్ ఉంది, ప్రతి రాష్ట్రానికి ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు మోర్ ఆర్ లెస్ ఎవ్రీ రాష్ట్రానికి రైల్వే జోన్ ఉంది. రైల్వే జోన్ లేని రాష్ట్రాలు అతి తక్కువ. అందులో మన కర్మ కొద్దీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఒక పరిస్థితి. ఇది కూడా చట్టం ప్రకారం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో దీన్ని సవరిస్తామని, ఖచ్చితంగా విశాఖపట్నం రైల్వే జోన్ తీసుకొస్తామని, ఇవ్వాలని చట్టం ప్రకారం మనకు ప్రామిస్ కూడా చేసినారు. చేసిన తర్వాత కూడా ఈ రోజుకి నువ్వు పరిస్థితి ఏందో మనం అంతా గమనిస్తూనే ఉన్నాం. సో దీనికి సంబంధించినంత వరకు దర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్ అబౌట్ ఇట్. మా వీల్ ఫైట్ ఫర్ ఇట్, ఖచ్చితంగా దీనికి వచ్చేట్టుగా చేస్తాం. నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎక్కడైనా రైల్వేకి సంబంధించి మనకు ఏదైనా ఉద్యోగాల కోసం మనం ఏదైనా అప్లై చేసుకోవాల్సి వస్తే మన కర్మ ఏంటంటే భువనేశ్వర్కు పోవాల్సి వస్తుంది. భువనేశ్వర్లో అక్కడ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్స్ తీసుకుని వచ్చి మన వాళ్ళు ఎవరైనా అక్కడికి పోయినారు అని అంటే అసలు రాని కూడా రానిరు. కొట్టేనికి పంపిస్తారు. ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో సంథింగ్ ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. ఏం జరుగుతా ఉందన్న సంగతి నాకు తెలుసు, పలానా రకంగా జరిగిన సంగతి నాకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ రెండు మూడు సందర్భాలలో నేను దీని గురించి మాట్లాడినప్పటికీ కూడా ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్ కానీ ఇటువంటి ఇంకా చాలా విషయాలలో ఏం జరుగుతూ ఉందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మనం ప్రతిపక్షంలో ఉండి వీ బీన్ డూయింగ్ ఫైటింగ్, పోరాడుతూనే ఉన్నాం దీనికి సంబంధించినంత వరకు. కానీ రేపు పొద్దున దేవుడు ఆశీర్వదిస్తారని నమ్మకం నాకుంది మా. బికాస్ చూస్తూ ఉంటే నేషనల్ పిక్చర్ ఎలా ఉంది అని అంటే రేపు పొద్దున వచ్చే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ రాదు అని క్లియర్ కట్గా కనిపిస్తుంది. అది నిజంగా దేవుడు మన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయడం కోసమే చేస్తున్నాడు. కనీసం అప్పటికన్నా మన రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు, అత్యధిక ఎంపీ స్థానాలు రాష్ట్రం నుంచి మన చేతిలో ఉంటే మనం రేపొద్దున కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఏ స్థాయిలో చేస్తాము అని అంటే ముందే పొత్తు పెట్టుకోవాలి అని ఉండవు. ఎవడితోనూ పొత్తు పెట్టుకో ముందే. రేపొద్దున మనం గెలిచిన తర్వాత 25కి 25 మంది ఎంపీలు మన చేతిలో పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం అంటాం, నువ్వు సంతకం పెట్టు, నేను సంతకం సపోర్ట్ చేస్తా. వే నాట్ గోయింగ్ టు సే ఇప్పుడు మనల్ని ఇప్పుడు పొత్తు పెట్టుకోండి మేము చేస్తాము అన్న మాటలు నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అందరూ మనల్ని అట్టే మోసం చేశారు. చేస్తాం అని అంటారు, ఆ తర్వాత పని అయిపోయిన తర్వాత ఎవడూ చేయడమ్మ. ఇప్పుడు ఆ స్టేజ్ పోతుంది. నువ్వు పెట్టు, నేను సంతకం పెట్టు, నేను సపోర్ట్ చేస్తాను, స్టేజ్లోకి వస్తాను. ఆ స్టేజ్లోకి మనం పోవాలి. హోప్ఫుల్లీ దేవుడు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా జరుగుతుంది, నాకు నమ్మకం ఉందమ్మా. రాష్ట్రంలో కూడా మొన్న లాస్ట్ ఫ్యూ డేస్ సర్వే రిపోర్ట్స్ కూడా టీవీలలో చూస్తూ ఉంటే అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఐ థింక్ దేవుడు ఖచ్చితంగా హంగు ఇస్తాడు, ఆ హంగు మన కోసమే ఇస్తాడు. ఖచ్చితంగా నువ్వు అడిగిన రైల్వే జోన్ వస్తుంది, ప్రత్యేక హోదా వస్తుంది, రెండు మనకు హక్కు, అది ఖచ్చితంగా వస్తుంది. బేసికలీ ఈ పెన్షన్లకు సంబంధించి ఆర్ పెన్షన్ ఒకటే కాకుండా మిగిలిన అన్ని విషయాలలో ఏం జరుగుతూ ఉందనేది నీకు తెలిసే చేస్తాను. బేసికలీ ఏంది అని అంటే, గతంలో నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో నాకు బాగా గుర్తుంది, నేను చిన్నపిల్లని అప్పట్లో. ఎన్టీ రామారావు గారు అప్పట్లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇంక ఎన్నికలకు 6 నెలల ముందు 8 నెలల ముందు ఎన్టీ రామారావు గారు వచ్చారు, రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చి ఎన్టీఆర్ గారి మీద ప్రజలు విపరీతమైన ప్రేమ చూపించడం మొదలుపెట్టారు. అప్పట్లో ఎన్నికలకు 6 నెలల ముందు ఎన్టీఆర్ గారు 2 రూపాయలకి కిలో బియ్యంని అధికారంలోకి వస్తూనే ప్రకటిస్తాను అని చెప్పి ఎన్టీఆర్ గారు చెప్పారు. ఎన్టీఆర్ గారు ఆ మాట చెప్పేసరికి ప్రజల్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. నిజంగానే అంతవరకు ఎవరు కూడా అటువంటి కార్యక్రమం, మంచి కార్యక్రమం ఎవరు చేయలేదు కాబట్టి వెంటనే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అప్పట్లో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్టీఆర్ గారు ఆ మాట చెప్పారా అని చెప్పి 6 నెలల ముందు, ఎన్నికలకు 6 నెలల ముందు అంటే కరెక్ట్గా ఇంచుమించు మన చంద్రబాబు నాయుడు మాత్రమే, ఎన్నికలు కరెక్ట్గా 6 నెలల ముందు విజయభాస్కర్ రెడ్డి గారు 90 రూపాయలకే ఇచ్చాడు, 90 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాడు.
అంటే ఎన్టీఆర్ గారు చెప్పిన దానికన్నా 10 పైసలు తక్కువ. కానీ 6 నెలలు రూపాయి 90కే విజయభాస్కర్ రెడ్డి గారు 2 రూపాయలు కిలో కిలో బియ్యం ఇచ్చినా కూడా ప్రజలు విజయభాస్కర్ రెడ్డికి మళ్ళీ పట్టం కట్టల. ఎన్టీఆర్ గారు చెప్పారు కాబట్టి 4.5 సంవత్సరాలు మమ్మల్ని పట్టించుకోకుండా నువ్వు వదిలేసినావు కాబట్టి 6 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నీకు చెప్పక తప్పలేదు కాబట్టి నువ్వు చేసావు అని చెప్పి ప్రజలు ఓట్లు వేయలా మైనస్ మార్కులు వేశారు. కరెక్టే చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు పిల్లాడు ఒక స్టూడెంట్ బాగా కష్టపడి చదువుతాడు, కష్టపడి చదివి 10th క్లాస్ పరీక్షలు అటెండ్ అవుతాడు. 10th క్లాస్ పరీక్ష చాలా కష్టపడి చదివాడు కాబట్టి బాగా రాస్తూ ఉంటాడు. ఇంకొకడు ఉంటాడు, ఇంకొక పిల్లాడు పక్కనే ఉంటాడు, అస్సలు చదవడు, అస్సలు మోసం చేస్తూ ఉంటాడు, అస్సలు అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, ఏం చేస్తాడు పక్కన కాపీ కొట్టి రాస్తూ ఉంటాడు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఎంతని కాపీ కొడతాడు కాబట్టి మార్కులు కూడా రావు. మీలాంటి యంగ్స్టర్స్ను బాగుపరచాలి అని అంటే ఈ వ్యవస్థలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటివి క్రియేట్ చేయలేకపోతే మన రాష్ట్ర ఎకానమీ ముందుకు పోదు. ఉద్యోగాలు క్రియేట్ చేయడంలో ప్రధానంగా జరగాల్సిన వాటిలో ఒకవైపున ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ మరోవైపున సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే నీలాంటి ఆలోచనలు ఉండగలిగి నీలాంటి ఆంటర్ప్రీనియర్లు ముందుకు వచ్చి చేయగలిగిన వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. దీంట్లో నేను పూర్తిగా నేను ఈకే ఉపయోగిస్తాను. ఇన్ఫ్యాక్ట్ కొన్ని అయితే నా మనసులో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఎలా ఉన్నాయనంటే చంద్రబాబు నాయుడు ఏదైనా కానీ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఆర్టీసీ బస్సులే తీసుకోండి. ఆర్టీసీకి పేరుకు మాత్రం ఆర్టీసీ బస్సులు, మంచి రూట్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. దివాకర్ ట్రావెల్స్ అంటాడు జేసీ దివాకర్ రెడ్డి, కాశినేని ట్రావెల్స్ అంటాడు ఇంకొక ఎంపీ ఫ్రమ్ విజయవాడ కాశినేని ఎంపీ. అట్లా నీ ఇష్టం ఏదన్నా తీసుకో, ప్రతి విషయంలోనే కాంట్రాక్ట్, కాంట్రాక్ట్కి ఇవ్వడము, ఆ కాంట్రాక్ట్లలో డబ్బులు సంపాదించుకోవడం, ఇల్లే బేనామీలుగా పంచుకోవడం, ఇదే జరిగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎంత దారుణంగా ఎంత దారుణంగా జరిగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ గుళ్ళల్లో నేను పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఒక మీటింగ్లో కొన్ని మీటింగ్లలో చెప్పాను, గుడిలో శానిటేషన్ వర్క్స్ గుళ్ళల్లో, ఇంతకుముందు గుళ్ళల్లో శానిటేషన్ వర్క్స్ నెలకు 1 లక్ష రూపాయలు అయ్యే శానిటేషన్ వర్క్స్ చంద్రబాబు నాయుడు గారు సొంత బంధు భాస్కర్ నాయుడు అని ఒక ఆయనకు అన్ని గుళ్ళకు సంబంధించిన శానిటేషన్ వర్క్ నెలకు 7 లక్షల రూపాయలకి ఇచ్చినారు. 1 లక్ష రూపాయలది అయ్యే పనికి 7 లక్షల రూపాయలు ఇచ్చింది ఎవరికైనా మన తనకు సంబంధించిన తన బంధువులకు సంబంధించిన వాళ్ళకి డబ్బులు తీసుకొని ఇచ్చే కార్యక్రమం. ఇట్లా ప్రతి చోట్ల కూడా కాంట్రాక్ట్కి ఇవ్వడం, డబ్బులు ఇల్లే తీసుకోవడం, బెనామీలకి ఇవ్వడం, ఇట్లా కాకుండా నీలాంటి యంగ్స్టర్స్కు మీకే ఆర్టీసీ బస్సే పెట్టుకునే కార్యక్రమం ఎవడికో దివాకర్ ట్రావెల్స్కి ఇవ్వడం ఎందుకు? ఒక రూట్ నీకే ఇయ్యచ్చు కదా. ఆ రూట్లు కాడా దానికి సంబంధించిన ఫండింగ్కు నువ్వు కాస్త కూస్తూ పెట్టుకో, నేను కాస్త కూస్తూ గవర్నమెంట్ తరఫు నుంచి ఫండింగ్ చేస్తాను, నేను నేను ఎంకరేజ్ చేయొచ్చు కదా. అట్లా డిమ్ చాలా చాలా చేయొచ్చు. ఈ చిన్న చిన్న వర్క్లు ఏదైతే ఉన్నాయో, చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఏదైతే ఉన్నాయో ట్రాన్స్పరెంట్గా చదువుకున్న వాళ్ళకు, ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ ఉన్న వాళ్ళకు, ఆంటర్ప్రీనియర్స్గా మారాలనే ఆరాటం ఉన్న వాళ్ళకు, కొద్ది గొప్ప పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే కెపాసిటీ ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ తరఫు నుంచి కూడా సపోర్ట్ చేస్తూ, వాళ్ళను కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి వ్యాపారం చూపించడమే కాకుండా ఆ వ్యాపారం కూడా గవర్నమెంటే తీసుకుంటుంది కాబట్టి పేమెంట్లకు కూడా సమస్య ఉండదు. నువ్వు బాగుపడతావు, అదేదో ఎవడో బాగుపడే బదులు ఏదో నిన్ను బాగుపరచడం వల్ల ఆ దివాకర్ ట్రావెల్సో లేకపోతే కాశీనేని నానీకో లేకపోతే ఇంకో వనుకో వీళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చేదానికన్నా నీలాంటి ఎంతోమందికి ఈ మేలు చేయొచ్చు. ఇటువంటి అన్నీ కూడా మనం చేస్తాం. వచ్చిన తర్వాత రెవల్యూషన్ అది సిస్టమ్. బట్ కంపెనీలలో కూడా ఒక రూల్ తీస్తాం. అసెంబ్లీస్లో మనం మొట్టమొదటి చట్టసభలో వేర్ పాసింగ్ వన్ యాక్ట్, 75% కంపెనీలో ఉద్యోగాలు ఎక్కడన్నా ఉండు, లోకల్ వాళ్ళకే ఇవ్వాలి. లోకల్ రిజర్వేషన్ బిగినింగ్ ఇట్ అంటే ఇంక కనీసం ఇంకా ఆ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళకు 75% రిజర్వేషన్స్ ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇవ్వాలి. చట్టమే తీసుకొచ్చినామనంటే పాత కంపెనీలు కొత్త కంపెనీలు అన్నీ కూడా లైన్లో పడాల్సింది వస్తుంది. చాలామందికి అట్లీస్ట్ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఈరోజు కూడా నేను చూశాను కియా మోటార్స్ అంట బాగానే ఉంది. కియా మోటార్స్ ఏదో నరేంద్ర మోడీ గారు కొరియాకు పోయినారు, కొరియా ప్రైమ్ మినిస్టర్తో నరేంద్ర మోడీ గారు మాట్లాడారు,
ఆ తర్వాత ఇనిషియేటివ్ అక్కడి నుంచి మొదలైతే కియా మోటార్స్ ఫైనలీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి పోయింది. అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు దాని క్రెడిట్ తానే అని చెప్పి తీసుకునే కార్యక్రమం తీసుకుంటా ఉంటాడు. ఫైన్, నో ప్రాబ్లం, తీసుకుంటే తీసుకుంటాం. కానీ ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 5% ఉద్యోగాలు కూడా లోకలోలకు లేవు, 5% కూడా లేవు. అంటే ఇంక మన చదువుకున్న మన పిల్లలకు మనమే ఉద్యోగాలు చూపించలేకపోతే ఆ ఫ్యాక్టరీలకు మనం ఇచ్చే బెనిఫిట్స్, ల్యాండ్ ఫ్రీ అంటాం, కరెంటు తక్కువ రేటుకి అంటాం, ఇంకో బెనిఫిట్ అంటాం, ఇంకో బెనిఫిట్ అంటాం, ఇన్నిన్ని బెనిఫిట్స్ మనం ఇస్తూ ఉండి మనం అడిగేది ఏంది? మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం. అంతకన్నా మనం అడిగేది ఏంది? ఇలాను అది ఇవ్వకపోయినప్పుడు, ఇవ్వనప్పుడు ఫ్యాక్టరీలు అక్కడికి వచ్చి ఫ్యాక్టరీలు వీళ్ళు పెట్టడం వల్ల అర్థం ఏముంది? లాభం ఏముంది? దిస్ నో మీనింగ్. ఎందుకు ఈ ఫ్యాక్టరీలు రావాలని మనం ఆరాటపడాలి. కాబట్టి దీన్ని పరిష్కరించే దానికోసమే 75% లోకల్ రిజర్వేషన్స్ మ్యాండేటరీ చట్టం తీసుకొస్తా ఉన్నాం. ఇవన్నీ జరిగితే రేపొద్దున నాకు తెలిసినంతవరకు సబ్స్టాన్షియల్ మార్పు తీసుకొస్తాం. మన ఉద్యోగాలలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఎంఫసైజ్ చేసేది ఏమిటంటే మన పాలనలో ఉద్యోగాల కల్పన. దిస్ ఇస్ సంథింగ్ వాట్ ఐ యామ్ వౌచింగ్. దానికోసమే 50 ఇళ్ళకు ఒక ఉద్యోగం అంటున్నాం, గ్రామ వాలంటీర్ అని. అక్కడ నుంచి మొదలు పెడుతూ ఖాళీగా ఉంటే ఈ 5 సంవత్సరాల కాలంలో రిటైర్ అయిన పోస్టులు లెక్కేసుకుంటే మరో 90,000 పోస్టులు, దాదాపుగా 2,40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఈ ప్రభుత్వం రిక్రూట్ చేయడంలో. ఇవన్నీ రిలీజ్ చేస్తా మొత్తం ఏపీపీఎస్సీ ద్వారా, మొత్తం అన్ని పోస్టులు ఎక్కడ ఖాళీ లేకుండా అన్ని రిలీజ్ చేసేస్తా. ఏదైనా మాట చెప్పేసరికి మాట నిలబడాల. ఈరోజు ఒకటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కిరణ్. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రైతుల రుణాలు 87,612 కోట్ల రూపాయలు ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయ రుణాలు. ఆయన 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి అధికారంలోకి వస్తూనే మొట్టమొదటి సంతకం మాఫీని అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు, ముఖ్యమంత్రి అయ్యాడు. దాని తర్వాత చూస్తే నువ్వు చంద్రబాబు నాయుడు చేసింది ఏంటనంటే 3,000 కోట్లు ఇవ్వాల. ఈరోజుకి కూడా చూస్తే మొత్తం 4.5 సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు ఎంత ఇచ్చినాడని చూస్తే 4.5 సంవత్సరం ఏమైంది, నెలలో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఫిబ్రవరిలో షెడ్యూల్ వస్తుంది, అంటే 5 ఏళ్ళకు ఎంత ఇచ్చినాడని చూస్తే 14,800 కోట్లు. అంటే దాని అర్థం ఏంది? కనీసం 4,000 కోట్లు సంవత్సరానికి ఇవ్వాల. 87,600 కోట్ల మీద వడ్డీ, రైతులు కట్టే వడ్డీ మినిమంలో మినిమం వేసుకున్నా కానీ ఇంటూ 9%, 10% వేసుకున్నా కూడా కనీసం అంటే 8,000 కోట్లు రైతులకు వడ్డీలు సంవత్సరానికి అవుతాయి. ఈయనిచ్చింది 4,000 కోట్లు ఇలా, అంటే వడ్డీలకు కూడా సరిపోలే ఈయన ఇచ్చింది, అంటే 4,000 కోట్లు. అట్లాంటిది ఈరోజు రాష్ట్రంలో 85 లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి మన రాష్ట్రంలో, లెక్కల ప్రకారమే, గవర్నమెంట్ లెక్కల ప్రకారమే. 85 లక్షల మంది రైతు కుటుంబాలకు మనం ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాం, అంటే ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదు అని అనిపించకూడదు. 50 ఇళ్ళకు ఒక మనిషిని పెట్టి 85 లక్షల మందికి ఇంటూ 12,500 అంటే ఎంత? 10,600 కోట్లు. అంటే ఆయన 4,000 కోట్లు ఇవ్వడానికి అంతంత అవస్థలు పడిన పరిస్థితుల్లో మనం 10,600 కోట్ల రూపాయలు రైతులకు సహాయం చేస్తామని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మే మాసంలో 12,500 చేతిలో పెడతాం. ఆశ్చర్యం ఏంటంటే 85 లక్షల మంది రైతు కుటుంబాలలో, మన రాష్ట్రంలో ఉన్న రైతు కుటుంబాలలో ఒక ఎకరా లోపు ఉన్న రైతులు, అంటే less than 0.5 hectare, అంటే 1.25 acres, అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎంతమంది అనంటే 85 లక్షల మందిలో 42 లక్షల మంది రైతులు, అంటే 50% ఆఫ్ ది రైతులకు 1.25 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు. ఇటువంటి వాళ్ళకు స్ట్రీట్గా 12,500 మన చేతిలో పెట్టామనంటే నాకు తెలిసి ఆ మనిషి ఆ 12,500 దాదాపుగా పెట్టుబడిలో తన పెట్టుబడిలో కనీసం అంటే 60-70% ఉట్టి దీంతోనే వచ్చేస్తుంది. అంటే వరి వేసుకున్న రైతులు కూడా
అదే వేరుశనగకు వేసుకున్న రైతులకు అయితే ఆల్మోస్ట్ 90% పెట్టుబడి చేతిలో పెట్టినట్టే అవుతుంది. సో ఎవడు కూడా ఆత్మహత్యలు చేసుకోవడము, పెట్టుబడి కోసం పెట్టుబడి లేదని చెప్పి బాధపడము, ఈ పరిస్థితులు ఉండవు. సో మనం ఏదైనా చేసేసరికి చేయగలిగింది చెప్పాలి, చేయలేనిది చెప్పి మళ్ళా మనం మోసం చేస్తే చరిత్రహీనం అయిపోతాం. దీనికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి గవర్నమెంట్లో ఎవరైతే ఉంటారో సుధాకర్, ముఖ్యమంత్రి అనే వ్యక్తి విజన్ ఎట్లా ఉందో, ధ్యాస ఎలా పెడతా ఉన్నాడో దాని మీదనే ఏ పథకమైనా, గవర్నమెంట్ పథకమైనా కానీ బాగా నడిచేది కానీ బాగా నడవకుండా ఉండేది కానీ ఉంటుంది. నాకు బాగా గుర్తుంది, నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాన్న 4:30కి 4:00కి లేచేవాడు. 5 గంటలకు తనకు సంబంధించిన ఇంపార్టెంట్ పథకాలు, ఈ ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి ఇంపార్టెంట్ పథకాలు డైరెక్ట్గా ఫోన్లు చేసి ఎలా జరుగుతూ ఉన్నాయి అని మానిటరింగ్ చేసేవాళ్ళు. ఏ ముఖ్యమంత్రి అయినా కూడా పెట్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి, ఆ పెట్ ప్రాజెక్ట్స్ అనేటివి మనం ఓన్ చేసుకోవాలి. ఇది నా పథకం, దీన్ని బాగా జరిగించాలి అన్న తపన ఉండాలి. ఆ తపన ఉన్నప్పుడు ఏ పథకమైనా బాగా జరుగుతుంది. ఎంటపడే గుణం ఉండాలి. ఈ చంద్రబాబు నాయుడికి ఏమీ లేవు. మన కర్మ ఏందని, చంద్రబాబు నాయుడికి ఆరోగ్యశ్రీ బాగుంటే రాజశేఖర రెడ్డి క్రెడిట్ వస్తుందేమో అని భయం, ఫీజు రీఎంబర్స్మెంట్ బాగా చేస్తే రాజశేఖర రెడ్డి క్రెడిట్ వస్తుందేమో అని భయం. కాబట్టి ఏదైనా కూడా తనకు ఓనర్షిప్ లేదు, ఏ పథకము తనకు చేయాలన్న తపన లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటని అంటే ఒక తపన ఉండాలి. నాకు ఒక తపన ఉంది, ఆ తపన ఏంటంటే నేను చనిపోయినా బతకాలని తపన నాకుంది. ఆ తపన ఉన్నప్పుడు ఖచ్చితంగా చేసే ఆలోచనలు వేరే ఉంటాయి. నవరత్నాల్లో మనం చెప్పాం, ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించింది కానీ, ఆరోగ్యశ్రీకి సంబంధించినంత వరకు కానీ మనం ఏం చేయబోతా ఉన్నాము అని చెప్పి నవరత్నాల్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేసాం. నిజంగా దేవుడు ఆశీర్వదించి సీట్లోకి మనం పోయి నిజంగా ప్రజలకు మనం ఇంత గొప్పగా మనం మంచి చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, ఆ మంచిని చూసి నేను ఆ తర్వాత ఉన్నా లేకపోయినా కానీ నేను పోయిన తర్వాత కూడా నాన్న పక్కనే ప్రతి ఇంట్లో నా ఫోటో కూడా ఖచ్చితంగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. చేనేతలు ఒక్కరు మాత్రమే ఆత్మహత్యలు చేనేతల్లో జరగకుండా చూసుకునే దానికోసం అని చెప్పి మగ్గం ఉన్న ప్రతి ఇంటికి ఇంకా సబ్సిడీ అనుకో, ఇంకోటి అనుకో, ఏమన్నా అనుకో, నెల నెల 2,000 రూపాయలు చేతిలో పెడతాం. ఆ డబ్బు ఒక్కసారి 2,000 రూపాయలు చేతిలోకి వచ్చేస్తే ఇంకా చేనేతకు ఏది లేకపోయినా కనీసం అది ఉంటుంది. ఆ 2,000 రూపాయలు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత నవరత్నాల్లోని పథకాలు ఎలాగో ఉన్నాయి. పిల్లల్ని బడికి పంపిస్తే సంవత్సరానికి 15,000 ఇస్తాం. చేయూత కింద మళ్ళా 40 సంవత్సరాల నుండి అక్క ఇంట్లో ఉంటే 19,000 రూపాయలు వస్తుంది. ఇంకా ఇటువంటి ఏదేదైతే ఇంకా ఇంట్లో అవ్వ తాత ఏదన్నా ఉంటే నెలకు మళ్ళీ 2,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఇవన్నీ కాక ఉట్టి మగ్గం ఉన్న ప్రతి ఇంటికి నెల నెల 2,000 రూపాయలు పెడతామని చెప్పి, దీంతో నాకు తెలిసినంత వరకు సగం సమస్యలు తీరిపోతాయి. రేటుకి ఎంత లెక్క చూపించుదామే. కాదు కాదు, నువ్వు ఏం చేస్తావు, వాళ్ళకు ఎట్లా చేయూత ద్వారా సబ్సిడీ, ఎట్లా చేయూత ద్వారా నీకు డబ్బు వస్తాం, 75,000 రూపాయలు మనం ఎట్లా ఇస్తూ ఉన్నాం. ఆ 75,000 రూపాయలు మనం 19,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటే ఇబ్బంది అవుతుంది అనేటట్టుగా నీకు వేరే స్కీమ్ ఏదైనా ఇవాల్వ్ చేద్దాం. అటువంటి ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏదైనా మనం ఎట్టాకు 19,000 గవర్నమెంట్ ఇస్తూ ఉంది కాబట్టి దాన్ని ఏదైనా మార్పు చేసి గ్యారంటీగా గవర్నమెంట్ ఏదైనా ఉంటుంది కాబట్టి, ఈ మేరకు ఉంటుంది కాబట్టి మీకు వేరే రకంగా వచ్చేట్టుగా ఏదైనా ఇవాల్వ్ చేద్దాం. చేసిన తర్వాత ఆ కరెంట్ రేట్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం తగ్గించే కార్యక్రమం చేస్తే, దానికైనా నేను 1 రూపాయనరకు 2 రూపాయలకు ఒక ఇవ్వగలిగితే నీకు చాలా మేలు జరిగినట్టు అవుతుంది. ఒకసారి అది ఖచ్చితంగా జరిగేట్టుగా చేద్దాం. ఇది కాక నువ్వు ఇంకా ఏదైనా పలానా రకంగా మాకు మంచి చేస్తే మేలు జరుగుతుంది, నీకు ఏదైనా అనిపించినట్టు ఏదైనా ఉంటే అనేది ఒకసారి లెక్కలు తెప్పిస్తాను. జిల్లాకి ఎన్ని ఉన్నాయో తెప్పిస్తా ఫస్ట్, ఓకే, రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో తెప్పిస్తా, తర్వాత ఏ జిల్లాలో ఉన్నాయో తెప్పిస్తా, నీకు ఎంత ఖర్చు అవుతుందో కూడా ఒకసారి లెక్కేసుకుని దాన్ని ఎంత దగ్గర స్థాయిలోకి తీసుకురాగలిగితే దగ్గర స్థాయిలోకి ట్రాన్స్పరెంట్ పద్ధతిలో తీసుకొస్తాం. డోంట్ వరీ. ఇంకో చిన్న విషయం అన్న, అన్న 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 చిన్న మాట, అదొకటి లిఫ్ట్ ఇరిగేషన్ మా మండలం వచ్చేసి మీ ఎమ్మెల్యే పక్కనే ఉన్నాడు కదా, ఇంకా ఆయన మైక్ పట్టుకున్నాడు మీకు చెప్తే కొంచెం త్వరగా అవుతుందని.
అదే ఓకే థ్యాంక్ యూ సార్. ఇష్టనా నమస్తే అన్న అందరికీ, ముఖ్యంగా జగన్ అన్నకు నమస్తే. నేను శ్రీశైలం ప్రాజెక్ట్ ఆఫీసర్గా రిటైర్ అయినాను. ఎప్పుడూ ప్రజల్లోనే తిరిగే కళాకారుడిగా నేను 10 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాల నుంచి ప్రజల నాడి తెలుసుకొని అందరితో అందరి వాడని అనిపించుకొని అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అన్నటువంటి నేచర్ గలవాడిని. నిజంగా జగనన్న ప్రవేశపెట్టినటువంటి సూత్రాలకు ఆకర్షితుడనే వచ్చాను. మంచూసి మేము కలలకు నిలయంబు, కవితకు ప్రాణంబు, మీరు ఉనర్చుచున్న సత్కార్యంబులు ఇంతకన్నా ఘనుడింక ఇలను లేడు రాడు. సర్వదేవతలు మీ వెన్నంటూ ఉండి, సర్వదేవతలు మీ వెన్నంటూ ఉండి విజయంబు బాటలో నడిపింతురయ్యా. కాదరు బాబు మాట ఖచ్చితమైన మాట, స్వీకరించవన్న నా చిన్ని కవిత. నేను అన్నకు చెప్పేందుకు వాడే కాదు, ఒక రిటైర్డ్ ఆఫీసర్గా ప్రజల మనిషిగా ప్రజల మాట నా నోట ఈరోజు వినిపించాలనుకుంటున్నాను. దయతోచి స్వీకరించండి. అన్నగారు టీవీలు చూస్తూ ఉంటారు, అన్నీ చూస్తూ ఉన్నారు. ఎవరు ఏమి చెప్పాల్సిన పని లేకుండా వారికి వారే ప్రజలకు ఏం కావాలో అన్ని వసతులు చేకూర్చే ఘనుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న. ఎవరేం అడగకుండానే అన్నీ ఉన్నాయి, మనం మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం మీద కూర్చోవలసిన మన ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నటువంటి జగనన్నకి మనం జేజేలు కొట్టడానికి ఎంతో ఖ్యాతి గడించిన గౌరవనీయులు డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి అన్నగారు ప్రతి మీటింగ్లో ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అది మైనస్గా కనపడుతుందని చెప్పి మా ప్రజలు చెప్తా ఉన్నారు. నాకు అవకాశం ఇవ్వండి, ఓటు వేస్తే మీకోసం వచ్చి శ్రమ చేస్తానని ఒక మాట వచ్చి అడగండి. మనం వస్తాం ఖచ్చితంగా, కానీ ఓటు అడగండి ప్రజల్ని. ప్రజల నాడి వజ్రాయుధం అది. అలాగే బూత్ కన్వీనర్లకు ట్రైనింగ్ క్లాసులు నిర్వహించాలి. అలాగే ఓటింగ్ టైంలో ఓటర్లను బూతుల వద్ద తరించడం తగిన ఏర్పాట్లు చేయాలి. మీరు అధికారంలోకి వస్తే అమరావతిలో ఉన్న రాజధాని ఉష్కాక్ అని ప్రచారం జరుగుతుంది. కాదు, చంద్రబాబు నాయుడు కంటే మించి నిర్మిస్తాను, ఇతర దేశాలు కూడా వచ్చి చూసేందుకు ఆ మీరు సమాధానం చెప్పాలి. అలాగే మీ వ్యక్తిగత సందేశం ఫోన్ల ద్వారా ప్రతి ఒక్కరికి చేరాలని శ్రద్ధ వహించండి దయచేసి అన్నగారు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు మీకు ఎవరు వ్యతిరేకం కాదు, వారి ఓట్లు కూడా దాదాపు అన్ని మీకే పడతాయి. వారి గురించి ఎక్కడ ప్రస్తావన వాదన తేకుండా మీ గురించి మీరే చెప్పండి. పవన్ కళ్యాణ్ ఓట్లు కూడా మనకి ఇచ్చిన మాత్రమే జరిగింది అని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ నా పాదయాత్ర సభల్లో చెప్పుకుంటూ వచ్చినాం. అధికారంలోకి వచ్చిన వెంటనే జంబో డిఎస్సీ కూడా డిక్లేర్ చేస్తాను, ఇవన్నీ చాలా చెప్పాం చెప్పినాము. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన కాంట్రాక్ట్లలో పనిచేస్తూ ఉన్నాం. ఏపీఎస్సీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, స్కూల్స్ అండ్ ఈ ఆర్టీసీ ఇట్లా అందరినీ కూడా ఆర్టీసీ విలీనం చేస్తామని చెప్పినాము. కాంట్రాక్ట్లలో పనిచేస్తూ ఉన్నందుకు వాళ్ళ క్వాలిఫికేషను, వాళ్ళ పని చేసిన సంవత్సరాలను 2 పరిగణలోకి తీసుకొని వీలైన కాడికి లాగేస్తాను, అధిక గవర్నమెంట్లోకి తీసుకుంటామని కూడా చెప్పినాం. ఇవన్నీ ఆల్రెడీ చెప్తాము. నేను టైంలోనే అంతో ఎంతో దీనికి ఏదో పరిష్కారం చూపించాలని చెప్పి ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ అది కూడా మధ్యలోనే పనులన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితులు వచ్చినాయి సార్. నిజంగానే కూడా దానికి కుప్పంకు నిజంగానే మేలు జరగాలంటే నిజంగా జరగాలి సార్. అది అందరి ఫేక్ సార్, అది ఊరికే యామారిస్తా ఉన్నారు. దాదాపు 400 కోట్ల కొన్ని సమస్యలు సూచనలు మీరు చేశారు, అవి జగన్మోహన్ రెడ్డి గారు మీకు స్పష్టంగా చేసి చెప్పారు. మిగతా అన్నీ కూడా ఎక్కడికి పోవట్లేదు. మిగతా అన్నీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ టీం వారు సూచనలు సలహాలు తీసుకుంటారని తెలియజేస్తూ ఈ మరి సమావేశం ఇక్కడితో ముగుస్తుంది. మీరందరూ కూడా వస్తే గ్రూప్ సెల్ఫీగా జగన్మోహన్ రెడ్డి గారు మీతో తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు పోయినసారి నియోజకవర్గాల్లో 14 సీట్లు ఒక సీటు కూడా గెలవాలా? పశ్చిమ గోదావరి జిల్లాలో గెలిచే సీట్లు కూడా గెలవనే వాళ్ళ. ఎందుకు? గ్రౌండ్ వర్క్ చేసే నాయకులు లేక. కానీ ఈసారి గెలుపుతారనా? నా మనసులో బాధ చెప్తున్నాను సార్, గ్రౌండ్ వర్క్ చేపించండి. ఎక్కడికక్కడ గ్రౌండ్ వర్క్ చేపిస్తేనే అని చెప్పి బాధపడి
ఆడ కట్టింగ్లు జరిగి అన్ని జరగకోకుండా ఎన్ని దాని పరిష్కారం చూపేదానికి ఏం చెప్తాను అంటే, గ్రామ సెక్రటేరియట్, గ్రామ వాలంటీర్, రేషన్ అనేది నీ ఇంటికే వస్తుంది. ఒకవేళ నీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఏలుముద్ర పని లేదనుకో, నీ ఫోటో తీసుకొని వచ్చేయినా సరే నీకు ఇచ్చేట్టుగా మెకానిజం క్రియేట్ చేస్తాం. సో ఈ సమస్య ఉండదు. బేసిక్లీ నువ్వు ఎవరు చుట్టూ తిరగవు, డైరెక్ట్గా మనిషి నీ దగ్గరికి ఇంటికి వచ్చి ఆ 50 ఇళ్లకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఆ గ్రామ వాలంటీర్. కాబట్టి ఇంక ఎవరికి కూడా ఈ సమస్య ఉండదు. అది కొంచెము జనాలకు వివరించి చెప్పాలన్నా, కొంతమందికి చాలా అర్థం కాదు. అది నేను నా మీటింగ్లలో చెప్తానే ఉన్నా, మళ్ళీ చెప్తాను. రాబోయే రోజుల్లో క్యాంపెయిన్లో మళ్ళీ చెప్తా అంటా. ఇప్పుడు గ్రౌండ్ వర్క్ కూడా చెప్తా, నువ్వు కూడా చెప్తుంటా. అదే గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళు పోయి ఇంట్లో చెప్తే బాగుంటుంది. చేద్దాం. అది మీ పేరు ఏం పేరు? పార్థ సార్. పార్థుడు అన్న, భాస్కర్, ఇద్దరు అందరు కుప్పం. సీరన్న, సీరన్న కూడా కుప్పం. ఏం ఘాటం కాదు, ఆ మాట అనొచ్చా అనకూడదా? ఏ విషయం? ఎస్సీల్ గా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా? ఆయన అడిగా అయ్యా గ్రహణం. ఇప్పుడు మేము పుట్టాం, నాలుగోట్లు ఉన్నాయి. ఇప్పుడు నాలుగోట్లు కొలవలో పుట్టాం, పుట్టుకోలేం మాకు ఆస్తులు. ఓటు నీకు వెయ్యాలిగా, అందరు మనుషులే కదా. నీకు దాన్ని ఎక్కిరిచ్చింది అంది. ఇప్పుడు నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు అట్ట మాటలు, ఆ ముఖ్యమంత్రి స్థానంలో అట్ట మాటలు మాట్లాడకూడదు. అట్ట మాటలు ఆయన మాట్లాడకూడదు. ఆయన మాట్లాడిన మనం ఏం చేస్తాం? అటోళ్ళు ఉన్నారు, అనకూడదు అనకూడదు. దయచేసి మీరందరు కూర్చుంటే, జగన్ గారే మీ దగ్గరికి వస్తున్నారు, దయచేసి అడావుడు చేయమాకండి. దాదాపు గంటన్నర పైగా మీ అందరితో కలిసి టైం గడపడం నిజంగా నా అదృష్టంగానే భావిస్తూ ఉన్నాను. స్వచ్ఛందంగా మంచి చేస్తూ గ్రామాలలో మీ కెపాసిటీ కొద్దీ మీరు మంచి చేస్తూ సూచనలు సలహాలు ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చి అదే పనిగా ఖర్చులు పెట్టుకొని ఇక్కడికి వచ్చి నాతో టైం గడిపినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బహుశా అందరి సూచనలు అందరి సలహాలు వినే టైం సరిపోదు కాబట్టి, దాదాపు గంటన్నర పైగానే దాటింది కాబట్టి, మీ సూచనలు మీ సలహాలు మిగిలినవన్నీ కూడా నాకు ఎలాగో ఇచ్చారు, నా డేటాబేస్లోకి ఎలాగో పోతాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని నేను నా టీము ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఇదొకటే కాకుండా నేను మీ జిల్లాలకు ఎట్లాగో వస్తూ ఉన్నాను. జిల్లాలకు బహుశా వచ్చినప్పుడు ఇంకా ఇప్పుడున్న నెంబర్స్ కన్నా బహుశా ఇంకా వేలల్లో ఆ నెంబర్స్ ఉంటాయేమో, కాబట్టి బహుశా అప్పటికి కూడా అందరినీ కూడా బహుశా కలవలేకపోవచ్చేమో. కానీ ఒకటి ఏం చెప్తా ఉన్నాను అనంటే, మీరంతా మీరు మీ పేర్లు మీ డీటెయిల్స్ అన్నీ కూడా నేనంతకు నేనే మిమ్మల్ని మీ దగ్గరికి మనుషులను పంపించి, నేనంతటి నేనే మిమ్మల్ని రికగ్నైజ్ చేసి, నేనంతటి నేనే మీతో సత్సంబంధాలను మెయింటైన్ చేయాలి అన్న ఆలోచనతో నేను మిమ్మల్ని అందరినీ ఒకటిగా చేసి ఇక్కడికి పిలుచుకోవడము, లేకపోతే నేను కలవడము, కలవాలని ప్రయత్నం చేయడము అన్నీ కూడా చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సంబంధాలు జీవితకాలం ఉండే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఉన్నాను. కాబట్టి ఇది ఎక్కడ అందరినీ పోషక కలలేకపోయినా, ఇప్పుడు కాకపోయినా, ఏదో సందర్భంలో ఎక్కడో ఒకసోట ఎప్పుడో ఒకసోటి మనం కలుసుకునే కార్యక్రమే చేస్తూ ఉంటాం. దీనికి సంబంధించినంత వరకు పూర్తిగా ఒక టీమ్ ఇక్కడ ఆల్రెడీ మీతో కోఆర్డినేట్ చేస్తూ ఉంది. ఏ పొద్దైనా కూడా ఎవరైనా కూడా ఆ టీంతో టచ్లో ఉండొచ్చు. ఏదైనా కూడా నన్ను కలిసే కార్యక్రమం ఎప్పుడైనా కూడా జరగచ్చు అని చెప్పేదానికి మరొకసారి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. వచ్చినందుకు పరొక్కసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ